పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు। పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు। వాహనదారులకేగాక రాష్ట్రంలో అనేక వర్గాలకి అనేక ప్రజలకి పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఎంత నష్టపోతున్నాం అనేది చేయడానికి కృషి చేసినటువంటి మూడు మండల పార్టీ అధ్యక్షులకి సీనియర్ నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం। తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గాలంటే ధరలు తగ్గాలంటే 2019కి ముందు కేవలం 70 రూపాయలు ఉంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని సంపూర్ణంగా బలపరిచే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 110 రూపాయలు డీజిల్ పెరిగింది। రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ 22 రూపాయలు, ఒక్కొక్క లీటర్ మీద 22 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తా ఉంది। మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించిన 22 రూపాయలు మీరు తగ్గించండి, తద్వారా రైతాంగానికి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ కొద్దిగా వెలిసిపోటు వస్తుందని చెప్పని ఈరోజు మా ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు పెట్రోల్ బంకులు ఎదురు